కార్మిక సంక్షేమాలకు ప్రభుత్వాలు పెద్దపీట వేసి వారిని ఆదుకోవాలని జనసేన పిఎస్సి సభ్యులు గాజువాక ఇన్ఛార్జ్ కోన తాతారావు సూచించారు. గాజువాక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కార్మిక మరణాలపై జగన్ ప్రభుత్వం వివక్షత చూపిస్తుందన్నారు. ఎల్జీ పాలిమర్స్ మృతులకు ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇచ్చిందని, పరవాడ కంపెనీలో గ్యాస్ లీక్ కారణంగా మృతి చెందిన కార్మికులకు కంపెనీ ద్వారా 35 లక్షల రూపాయలు మాత్రమే ఎక్స్ గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. పరిశ్రమలు ప్రజల సంక్షేమం గురించి, వాళ్ళ ఉపాధి గురించి ఉండాలి తప్ప పరిశ్రమలు ప్రజలతో ప్రాణాలు తీసుకోవడానికి ఉండకూడదు అనే మాట కూడా చెప్పారు. అది గడిచి 53 రోజులు అయ్యేటప్పటికి మరలా సేమ్ ఫార్మా కంపెనీ, సాయినర్ అనేటువంటి ఫార్మా కంపెనీ ఫార్మాసిటీలో మొన్ననే రాజ్యసభ మెంబర్ అయ్యారు అయోధ్య రామరెడ్డి గారు, రామ్కి డెవలపర్, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి కంపెనీలో ఒకటిది సాయినర్. ఈ సాయినర్ కంపెనీ అది కూడా క్లియర్గా చూపించేటంటే మంత్రి చెప్పారు. ఇక్కడ సాక్షాత్ ఈ జిల్లాలో ఉన్న మంత్రి ఏం చెప్పారు, అక్కడ జరిగినటువంటి సంఘటన దురదృష్టమే కానీ ఆ దురదృష్టానికి కారణం మానవ తప్పిదం. మానవ తప్పిదం అంటే ఎవరి తప్పిదం? ప్రభుత్వం తాలూకా విభాగాలైనటువంటి సేఫ్టీ, ఇంకొకటి ప్రాక్టీస్ ఇన్స్పెక్టరేట్, వారి తాలూకు పర్యవేక్షణ లోపం వల్ల జరిగిందని. మీరు ఏం చేస్తున్నారు? మీకు ఆవేళ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సంఘటన జరిగిన తర్వాత తెలిసే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి ఇప్పటికి వచ్చి ఒక్కసారైనా మీరు సమీక్ష నిర్వహించారా? పరిశ్రమలపైన, పరిశ్రమల పనితీరుపైన, అక్కడ పరిశ్రమలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల భద్రత పైన మీరు ఒక్కసారైనా సమీక్ష చేశారా? సరే, కార్మిక శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారికి ఫీడ్బ్యాక్ పోవచ్చు, ఎందుకంటే పెద్దగా కార్మికుల ప్రాణాలు పోయినా పెద్ద లెక్క ఏం కాకపోవచ్చు. ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు, వచ్చి చూసి వెళ్ళిపోయారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఏదైతే పరిశ్రమ వల్ల సంఘటన జరిగిందో ఆ పరిశ్రమ తాలూకా అధికారులపైన కనీసం కేసు కూడా పెట్టకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వం తన సొమ్ముని చనిపోయిన వ్యక్తికి 1 కోటి రూపాయలు చొప్పున అనౌన్స్ చేశారు. 1 కోటి రూపాయలు ఇవ్వడాన్ని జనసేన పార్టీ సంతోషపడుతుంది, అభినందిస్తుంది, కానీ ఆ 1 కోటి రూపాయలు పరిశ్రమల వల్ల ఇవ్వాలి, ప్రజల పన్నుల ద్వారా కట్టినటువంటి ప్రభుత్వ సొమ్ము ద్వారా కాదనేటువంటిది జనసేన పార్టీ క్లియర్గా ఆవేళ కూడా చెప్పడం జరిగింది. సరే, అప్పటి నుంచి ఈరోజు దాదాపు 58 రోజులు అయిపోతుంది. ముఖ్యమంత్రి గారు మరి